మనలో చాలా మంది ఇళ్లల్లో ఫ్రిడ్జ్ ఉంటుంది ఫ్రిడ్జ్ వల్ల మనకు ఉపయోగాలు కూడా ఎక్కువే ఉంటాయి ఆహార పదార్థాలు పాడవకుండా ఫ్రిడ్జ్ బాగా ఉపయోగపడుతుంది అయితే ఫ్రిడ్జ్ మెయింటైన్ చేయడం మాత్రం చాలామందికి కష్టంగా మారుతుంది ముఖ్యంగా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే వచ్చే చెడు వాసన మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది వాసన వస్తుంది కదా అని ఫ్రిడ్జ్ని ప్రతిరోజు క్లీన్ చేయడము కష్టమే అయితే ప్రతిరోజు క్లీన్ చేయకపోయినా ఫ్రిడ్జ్ నుంచి వాసన రాకుండా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ టిప్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రిడ్జ్లో దోసపిండి వండిన కూరలు పెరుగు పాలు లాంటివి పెట్టినప్పుడు వాటిపైన ఖచ్చితంగా సరిపోయే మూతలు పెట్టాలి లేదంటే వాటి వాసన ఫ్రిడ్జ్ అంతా వ్యాపిస్తోంది ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలను ప్రతిరోజు గమనించాలి కొన్ని పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టిన పాడవుతాయి వాటిని గుర్తించి వెంటనే తీసేయకపోతే ఫ్రిడ్జ్ మొత్తం వాసన పడుతుంది ఫ్రిడ్జ్లో ఆహార పదార్థాలను కూరగాయలను ఏమాత్రం ఖాళీ లేకుండా ఇరికించి పెట్టకూడదు ఫ్రిడ్జ్ లోపల గాలి ప్రవేశించేలా కొంత ఖాళీగా ఉండేలా చూసుకోవాలి వండిన పదార్థాలను ఒక ట్రేలో వండని పదార్థాలను వేరువేరు ట్రేలలో పెట్టాలి పాలు పెరుగు నెయ్యి వంటి డైరీ ప్రోడక్ట్స్ మొత్తం వేరుగా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో నుంచి వాసన రాకుండా బేకింగ్ సోడా బాగా ఉపయోగపడుతుంది సన్నని రంధ్రాలున్న చిన్న డబ్బాలో బేకింగ్ సోడాను నింపి ఫ్రిడ్జ్లో ఒక మూలలో పెట్టుకుంటే చెడు వాసన కంట్రోల్ అవుతుంది ఫ్రిడ్జ్ నుంచి చెడు వాసన వస్తుంటే తాజా బ్రెడ్ ముక్కల్ని ఫ్రిడ్జ్ లోపల పెడితే కూడా వాసన తగ్గుతుంది బ్రెడ్ చెడు వాసనను పీల్చుకుంటుంది అయితే ఒక్కరోజు తరువాత ఈ బ్రెడ్ ముక్కలను ఫ్రిడ్జ్ నుంచి తీసి పారేయాలి నిమ్మకాయలు కోసి ఫ్రిడ్జ్లో ఒక మూలన పెట్టినా కూడా ఫ్రిడ్జ్ వాసన రాదు కొన్ని కాటన్ బాల్స్లో వెనిలా ఫ్లేవర్ చల్లి ఒక చిన్న డిష్లో ఉంచి రీఫ్రిజిరేటర్లో ఉంచండి వెనీలా బదులు ఆరెంజ్ ఫ్లేవర్ కూడా వాడుకోవచ్చు ఇలా చేయడం ద్వారా కూడా ఫ్రిడ్జ్ స్మెల్ను కంట్రోల్ చేయవచ్చు ఫ్రిడ్జ్ నెలకు ఒకసారైనా శుభ్రం చేస్తే చెడు వాసనలు రాకుండా చూసుకోవచ్చు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఒక మంచి టిప్ ఉంది రెండు చెంచాల వంట సోడా చెంచా డిష్ వాష్ లిక్విడ్ రెండు కప్పుల నీళ్లు పోసి ప్రత్యేక ద్రవం తయారు చేసుకోవాలి దీన్ని ఫ్రిడ్జ్లో స్ప్రే చేసి కాసేపు ఆగి పొడి వస్త్రంతో తుడిస్తే మరకలు దుర్వాసన పోయి క్లీన్గా మారుతుంది ఇలాంటి మరిన్ని ఇంటి చిట్కాల కోసం మా విలువైన సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి